वाईएस शर्मिला కొత్త పార్టీ పై పవన్ కళ్యాణ్ స్పందించారు తెలంగాణలో షర్మిలా పార్టీకి స్వాగతం పలికారు పవన్ ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు ఆయన ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతం స్వాగతించాలన్నారు పవన్ కొత్త రక్తం చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలన్నారు పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు పవన్ తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని తెలిపారు రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావాలన్నారు పవన్ వైఎస్ షర్మిలా కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందించారు తెలంగాణలో షర్మిలా పార్టీకి స్వాగతం పలికారు పవన్ ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలన్నారు ఆయన ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా స్వాగతించాలన్నారు పవన్ కొత్త రక్తం చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలన్నారు పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు పవన్ తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదని తెలిపారు రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వాళ్ళు రాజకీయాల్లోకి రావాలన్నారు పవన్ పార్టీలు పెట్టాలి ఎక్కువ మంది రావాలి దాన్ని ఎక్కువ మేము ఎనీ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తాం అది ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కోరుకుంటాం తెలంగాణలో మీ పార్టీ ఎలా ఉండబోతుంది సార్ ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది మీ అందరూ తెలిసింది కూడా ఇది పార్టీ ఈరోజు రాజకీయంలోనే కొత్తగా వచ్చింది కాదు 2007 నుంచి నేను ప్రీ క్యాంపు నుంచి నేను ఉన్నాను దాంట్లో భాగంగా తెలంగాణలో నుంచి ఇది ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేల అది ఇలాంటి నేలలో కొత్త రక్తం చైతన్యంతో కూడిన యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటూ ఆ దిశగా అలా చైతన్యంతో కూడిన యువతని తెలంగాణ రాజకీయాలకు రావాలి అది మా పార్టీ పరంగా ఎంత వాళ్ళని గుర్తించాలో గుర్తించి తెలంగాణ సంబంధించినంత వరకు అది మేలు జరిగేలాగా ప్రయత్నం రాజకీయాలు ప్రస్తుతం చాలా హీట్గా ఉన్నాయి సార్ తెలంగాణలో ఎట్లా మీ పార్టీ అదొకవైపు కొత్త పీసీసీ చీఫ్తో పాటు కొంత ఎలక్షన్ బిఫోరే కనిపిస్తుంది రోహన్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ గారు కదా అంటే నేను దీన్ని అంటే అంటే పార్టీ నిర్మాణం నాకు చాలా కష్టసాధ్యమైంది వేల కోట్లతోటి ముడిపడి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ పెట్టి ఆల్రెడీ గతంలో మేము ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి పెట్టానంటే ఇది చాలా కష్టసాధ్యమైంది అంతేగాని నేను పగటికల్లు అనే వ్యక్తిని కాదు బట్ కష్టపడి ఒక దశాబ్దం దశాబ్దాలని కష్టపడి ఒక కొత్త యువరక్తం రావాలి రాజకీయాల్లోకి కుటుంబ వారసత్వాలు కాక వారసత్వాలు రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి ఆ దిశగా నా వంతు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ పార్టీలు పెట్టాలి ఎక్కువ మంది రావాలి దాన్ని ఎక్కువ మేము ఎనీ పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తాం అది ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కోరుకుంటాం తెలంగాణలో మీ పార్టీ ఎలా ఉండబోతుంది సార్ ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది మీ అందరూ తెలిసింది కూడా ఈ పార్టీ ఈరోజు రాజకీయంలోనే కొత్తగా వచ్చింది కాదు 2007 నుంచి నేను ప్రీ క్యాంపు నుంచి నేను ఉన్నాను దాంట్లో భాగంగా తెలంగాణలో నుంచి ఇది ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేల అది ఇలాంటి నేలలో కొత్త రక్తం చైతన్యంతో కూడిన యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటూ ఆ దిశగా అలా చైతన్యంతో కూడిన యువతని తెలంగాణ రాజకీయాలకు రావాలి అది మా పార్టీ పరంగా ఎంత వాళ్ళని గుర్తించాలో గుర్తించి తెలంగాణ సంబంధించినంత వరకు అది మేలు జరిగేలాగా ప్రయత్నం రాజకీయాలు ప్రస్తుతం చాలా హీట్గా ఉన్నాయి సార్ తెలంగాణలో ఎట్లా మీ పార్టీ అదొకవైపు కొత్త పీసీసీ చీఫ్తో పాటు కొంత ఎలక్షన్ బిఫోరే కనిపిస్తుంది రోహన్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ గారు కదా అంటే నేను దీన్ని అంటే అంటే పార్టీ నిర్మాణం నాకు చాలా కష్టసాధ్యమైంది వేల కోట్లతోటి ముడిపడి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీ పెట్టి ఆల్రెడీ గతంలో మేము ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి పెట్టానంటే ఇది చాలా కష్టసాధ్యమైంది అంతేగాని నేను పగటికల్లు అనే వ్యక్తిని కాదు బట్ కష్టపడి ఒక దశాబ్దం దశాబ్దాలని కష్టపడి ఒక కొత్త యువరక్తం రావాలి రాజకీయాల్లోకి
కుటుంబ వారసత్వాలు కాక వారసత్వాలు రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాలకి.